Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరూ కలిసి చంద్రబాబును ముంచేశారే. గుడివాడలో అడుగు పెడితే ఏమవుతుందో చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. అందుకనే ఇంతకాలం నేతలు ఎంతడిగినా నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేదు. తీరా తప్పని పరిస్థితుల్లో అడుగు పెడితే అవమానపడక తప్పలేదు. నేతలంతా కలిసి తమ అధినేతను ముంచేశారు. చంద్రబాబుకు గుడివాడలో మామూలు అవమానం ఎదురు కాలేదు. ఇదేం కర్మ? రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు గుడివాడకు వచ్చారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద బహిరంగ సభ కూడా జరిగింది. భారీ బహిరంగ సభ అయితే జరిగింది, కానీ అక్కడ జనాలే లేరు. చంద్రబాబు వస్తున్నారంటే జనాలు తండోపతండాలుగా వచ్చేస్తారని తమ్ముళ్ళు అనుకున్నట్లున్నారు. అందుకనే ఎవరు కూడా జన సమీకరణ చేయలేదు. ఫలితంగా పెద్ద సంఖ్యలో కుర్చీలు కనబడ్డాయి, కానీ వాటిల్లో జనాలే లేరు. అంత పెద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేసి వేలాది కుర్చీలను వేసిన వాళ్ళు జన సమీకరణ చేయకపోతే ఎలా? చంద్రబాబు సభకు 300-400 మంది హాజరవ్వడమంటే అదే ఎక్కువ. టికెట్ కోసం పోటీలు పడుతున్న నేతలు జన సమీకరణను మాత్రం పట్టించుకోలేదు. గుడివాడ మీటింగ్కు చంద్రబాబు వస్తున్నారంటే లోకల్ నేతలు జనాలను ఏ స్థాయిలో సమీకరిస్తారో అని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే సభ అట్రప్లాఫ్ అయింది. విచిత్రం ఏంటంటే వేదిక మీద నుండి మాట్లాడిన చంద్రబాబుకు ఎదురుగా జనాలు లేరన్న విషయం తెలుసు. బహిరంగ సభ నిర్వహించినప్పుడు ఎదురుగా జనాలు లేకపోతే మాట్లాడేందుకు ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కానీ చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోకుండా దాదాపు గంటకు పైగా మాట్లాడడమే ఆశ్చర్యంగా ఉంది. వేదిక మీద కూర్చున్న నేతలకు కూడా చంద్రబాబు ప్రసంగానికి విసుగొచ్చేసింది. గుడివాడలో కొడాలి నానిని ధీటుగా ఎదుర్కొనేంత సీన్ తమ్ముళ్లలో ఎవరికీ లేదని దీంతోనే అర్థమైపోయింది. నేతలు తలా 1000 మందిని సమీకరించినా కనీసం 5-6 మంది జనాలు కనబడేవారు. టికెట్ కోసం పోటీ పడుతున్న రావి వెంకటేశ్వరరావు, వినిగంట్ల రాము, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొనకంట్ల నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులంతా వేదిక మీద కనిపించారు. వీరిలో ఒక్కళ్ళకి కూడా జన సమీకరణ సాధ్యం కాలేదా? ఇంకా విచిత్రం ఏంటంటే చంద్రబాబు ప్రసంగాన్ని టీడీపీ ట్విట్టర్లో 9:15 బిట్ అప్లోడ్ చేశారు. అయితే ఇందులో 10 సెకండ్లు కూడా సభలో జనాలను చూపలేదంటేనే తెలిసిపోతోంది సభ ఎంత పేలవంగా జరిగిందో. గుడివాడలో ఇలాంటిది జరుగుతుందనే ఇంతకాలం చంద్రబాబు అడుగు పెట్టలేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.